हाई फ्रेंड्स बहुत अंदर क्लास मन की लाइनिंग एक्टी ब्लौज कटिंग से लाइन वाश्चारा चयटे अंत फिनी कल मंदिर लाइन गुरीते कल डाउट्स असल तड़पाला वा तड़पते कम चेली डाउट्स एक्वे दाने गुरीजु तेसकदा ना दर मेटीरिय चूप्चमी अद्ते लाइन अनेटपड़े मन की ब्लौजल कना ड्रसल कना प्रतीदी मन लाइन क्लाथल यूज चेवल्सिंदे लाइनिंग लोनी चाला चाला रकाल वैरायटीस वच्चेस्तायंडि असलैते तेलुसुकोलेकपोतुन्नानु अन्नमाट एक्कुव रेट एंटि तक्कुव रेट अन्नदी कूडा मनकि अर्थं कावालंत वैरायटीस अनेवि वच्चेसायि प्यूर काटन लो उन्न लाइनिंग ओकवेळ मीकु दोरिकिनट्टयिते गनुक वाश् चेसुकोवाल्सिन अवसरं लेदु नेनु कस्टमर्स कि ब्लौजेस गानि ड्रेसेस गानि स्टिचिंग चेस्तानु काबट्टि एक्कुवगा लाइनिंग अन्नदी नाकु यूज अवुतू उंटायि अलागनि चेप्पेसि प्रति कलर कूडा मनं मुंदे बड्जेट लोनि मनं इन्वेस्ट चेसि తెచ్చుకున్నాకొక్కసారి కలర్స్ అన్నవి మ్యాచ్ కావు కాబట్టి టైలరింగ్ బయట వాళ్ళకి ఎవరైనా బయట వాళ్ళకి మనం స్టిచ్చింగ్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు మాత్రం ఎంత ఒకంత మాక్సిమం ఒక 20 కలర్స్ అన్నా సరే మనం తెచ్చి ఇంట్లోనే పెట్టుకోవాలి అంటే మనకి తానుల్లోని మొత్తం ప్యాకెట్ అంతా కూడా ఒక్కొక్కసారి 5 మీటర్లు ఉంటదండి ఒక్కొక్క ప్యాకెట్లోనేమో 20 మీటర్లు కూడా ఉంటది ఈ చూడండి ఇదేమో సీల్ దగ్గర రాశారు కదా 20 మీటర్లు అన్నమాట ఇక్కడ ఇక్కడేమో 20 మీటర్లు ఇదేమో 20 మీటర్లు ప్యాకెట్ అన్నమాట కొన్ని కొన్ని ప్యాకెట్లోనే 5 మీటర్లు ఉంటాయి కొన్ని కొన్ని ప్యాకెట్లోనేమో 20 మీటర్లు ఉంటాయి మొత్తం తీసుకున్నాము అంటే గనక మనకి చాలా చాలా యూస్ అన్నది ఉంటది తక్కువ రేట్కి పడతాయి మనం హోల్సేల్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మాక్సిమం కలర్స్ ఉంటాయి కదా మాక్సిమం కలర్ అంటే మినిమం మామూలుగా రన్నింగ్లో ఎక్కువగా మనకి సేల్ అయ్యేవి ఎక్కువగా బ్లౌజెస్ ఏ కలర్స్ అయితే వస్తాయో అంటే రెడ్ బ్లూ బ్లాక్ నేవీ బ్లూ అని తర్వాత మెరూన్ కలరు అలాగే ఎల్లో కలర్ ఆ తర్వాత పింక్ గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఇలాంటి కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి కదా మనకి రెగ్యులర్గా వచ్చే బ్లౌజెస్ ఏంటనేది తెలిసిపోద్ది మన ఎవరైతే మనం బయట వాళ్ళకి ఎక్కువగా స్టిచ్చింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా నాలెడ్జ్ ఉంటుంది ఏ కలర్స్ మనకి ఎక్కువగా యూజ్ అవుతున్నాయి అన్నది అలాంటి కలర్స్లోని రెండు మూడు షేడ్స్ ఇప్పుడు పింక్ ఉందనుకోండి ఒకటి డార్క్ ఒకటి లైట్ ఒకటి మీడియం అలా ఏంటంటే మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు అలా అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా ఇలా ఒక్కొక్క ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తెచ్చేసుకున్నారు అంటే కనుక చాలా రోజులు వస్తాయి అది కూడా చాలా రోజులు అంటే 20 మీటర్లు ఇలాంటి బ్లౌజులు 20 వచ్చాయి అంటే ఒక్కొక్క మీటర్ తీసినా సరే 20 బ్లౌజులకి అయిపోద్ది అనమాట ఈ చాలా దీన్ని తీసుకొస్తూనే ఉంటానండి అయిపోతూనే ఉంటాయి ఇప్పుడైతే కనుక నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా అలా యూజ్ అయిపోతూనే ఉంటాయి తర్వాత మీరు ఏమైనా సరే ఇలా ఎప్పుడైనా కొద్దిగా అంటే పెట్టుబడి ఏం అవసరం లేదని మరీ ఎక్కువ పెట్టేసుకోకూడదు ఒక 10,000 రూపాయలదైనా సరే మీరు కొనుక్కున్నారంటే కనుక మీకు యూజ్ అవుతాయి అదే రకంగా ఫాల్స్ ఫాల్స్ మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నాము అంటే కనుక కంపల్సరీగా అన్ని సారీలకి మ్యాచ్ అవుతుంది అని అయితే చెప్పలేము ఒకవేళ మీకు షాప్స్ ఏమైనా అవైలబుల్గా దగ్గరగా ఉంటే కనుక ఫాల్స్ అయితే ఫాల్స్కి డబ్బులు ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం అయితే ఉండదండి ఎప్పటికప్పుడు మనకి సారీస్ ఒక 10-15 సారీస్ అవుతాయి కదా వెంటనే ఒకేసారి తీసుకుని ఒకేసారి మనం తడిపేసి మనం ఫాల్ అనేది వేసుకుంటే సరిపోద్ది లేదు మరీ ఎక్కువగా వస్తాయి ఆటోమేటిక్గా మనకు దూరము షాపింగ్ అన్న వాళ్ళకి ఒకటి రెండు ప్యాకెట్లు అనేవి తీసుకోవచ్చు ఫాల్స్లో ఏంటంటే ఒక పింక్ కలర్ ఉందనుకోండి లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు ఒక ప్యాకెట్లో దొరుకుతాయి మిక్సప్ కలర్ అనేవి దొరకవు అలాంటప్పుడు ఒక ప్యాకెట్లోని మనం ఫాల్స్ అనేవి తీసుకోవడానికి కుదరదు అనమాట ఒక 5-6 కలర్స్ తీసుకునేటప్పటికి చాలా వేస్టేజ్ అన్నది ఎక్కువైపోద్ది కాబట్టి ఫాల్స్కి ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది అంత మంచి పద్ధతి అయితే కాదు మనకి సారీస్కి ఫాల్స్ వేయడానికి చాలా వరకు బ్లౌజులు ఇస్తారు కానీ సారీస్ అనేవి ఫాల్స్ వాళ్ళకి వాళ్ళే వేసేసుకుంటారు అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ వచ్చేయి అన్నప్పుడు ఒకేసారి ఒక రోజు తప్పించి రోజన్నా సరే మనకి ఎక్కువగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే కనుక ఒకేసారి ఆ ఫాల్స్కి మనం మ్యాచింగ్లు తెచ్చేసుకొని వేసేసుకోవచ్చు సరేనండి లైనింగ్లకి మాత్రం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీకేమి డబ్బులు ఏమి వేస్ట్ అవ్వదు ఎక్కడ ఎప్పుడైనా సరే మనకి యూజ్ అయిపోతాయి డ్రెస్ ఏమైనా వచ్చిందంటే రెండు మామూలుగా హ్యాండ్స్కు అవసరం లేదు అనుకుంటే కనుక 2 మీటర్లు లేదు ఫుల్ హ్యాండ్స్ కూడా మనకి లైనింగే వేయాలి అనుకుంటే కనుక 2.5 మీటర్లు అన్నది మనకి లైనింగ్ అన్నది యూజ్ అవుతుంది సరేనండి ఇలా బిజినెస్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏంటంటే మనకి లైనింగ్ అన్నది తానులోనే వేయాలి ఎప్పుడైనా మన బ్లౌజులకి మనం బ్లౌజ్ ముక్కలు వేసేసుకుంటే పర్లేదు కానీ బ్లౌజ్ పీసెస్ అన్నవి మనకి బ్లౌజుల్లోకి వేయడానికి అంటే మనకి లైనింగ్లా యూజ్ చేసుకోవడానికి కుదరదు అనమాట మనకి ఒకవేళ 1 మీటర్ బ్లౌజ్ పీసులు ఏమైనా దొరికినప్పుడు
సొంతంగా మనకు మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక కట్ట మనం కొని తెచ్చేసుకున్నాము అంటే గనక అవి బ్లౌజులకి వేసుకోవచ్చు కానీ కస్టమర్స్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామని అనుకున్నప్పుడు లైనింగ్ క్లాతే వేయాలి దీంట్లో ఉన్న ఫినిషింగ్ వేరు మనకి అది బాగా దలసరి ఎక్కువైపోయి కొన్ని కొన్ని క్లాత్లు అనేవి కలర్ షేడ్స్ కూడా అవుతాయి కాబట్టి అలా మనం బ్లౌజ్ పీసులని యూజ్ చేయకూడదు లైనింగ్ అనేటప్పటికీ లైనింగ్నే యూజ్ చేయాలి మరి లైనింగ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఏంటండి అంటే కనుక ఇప్పుడు లైనింగ్ వచ్చేటప్పటికి ఒక్కొక్క ఏరియాలోనే ఒక్కొక్క రకంగా దొరుకుతున్నాయండి ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా కూడా నేను పూణేలో తీసుకున్నాను మరి పూణేలో తీసుకున్నాను కదా పూణేలోకి మీరు కూడా వెళ్ళి తీసుకోవాలనుకుంటే కనుక దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే పర్లేదు ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళి పూణేలో మనం లైనింగ్ కొనుక్కోవాలనుకుంటే కనుక చాలా ఇబ్బంది ఇప్పుడు ఈ క్వాలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే పూణేలోని నేను తీసుకున్న క్వాలిటీ అయితే కనుక అస్సలు తడపాల్సిన అవసరం లేదండి ఫస్ట్ వెళ్ళిన కొత్తలో అయితే కనుక నేను లైనింగ్ని నేను వాష్ చేసేదాన్ని లైనింగ్ని నేను వాష్ చేసుకునే నేను లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేవాళ్ళం కాకపోతే ఏంటంటే తర్వాత తెలిసింది ఏంటంటే ప్యూర్ కాటన్ అనమాట ఎక్కడ కూడా సింక్ అవ్వదు విపరీతంగా ఇలా మనకి ఏదో సాగిపోయినట్టుగా ఆమోల్లో ఏమోలో ఒకవేళ తడిపినా సరే మామూలుగా మన కాటన్ సారీ తడిపితే ఎలా ఉంటుందో అంతే తప్ప ఊరికి సింక్ అయిపోవడం కానీ ఆ కొనలు ఈ కొనలు అటు ఇటు సాగిపోవడం కానీ ఉండవన్నమాట కానీ అస్సలు ఏ డార్క్ కలర్ అన్నా సరే రెడ్ కలర్ అవ్వచ్చు బ్లూ కలర్ అవ్వచ్చు ఎక్కువగా నేవీ బ్లూ ఏంటి గ్రీన్ కలరు రెడ్ కలరు ఇలాంటి కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే పర్పుల్ కలరు అసలు చాలా వరకు వాటర్లోనే కలర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కానీ ఈ లైనింగ్ క్లాత్లు అయితే మాత్రం అస్సలు రాలేదండి వాటర్లు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లోని మీకు మన ఛానల్లోని వచ్చిన బ్లౌజులు అన్నీ మీరు చూసే ఉంటారు ప్రతిదీ కూడా కాస్ట్లీ శారీస్ నేను ఏదో లైనింగ్ పీసులనో లేదనుకుంటే మనకి ఏదో పనికిరాని పీసులనో కట్ చేసి బ్లౌజులు ఎప్పుడు మీకు నేను చూపించలేదు ఎప్పుడు కూడా కస్టమర్స్ బ్లౌజులనే కటింగ్ చేసి ఎన్ని రకాల మోడల్ మీకు చూపించానంటే కస్టమర్స్కి ఏ మోడల్ అయితే అడుగుతారో అదే నేను వీడియో తీస్తాను వాళ్ళకేమో బ్లౌజ్ ఇచ్చేస్తాను మీకేమో వీడియో రూపంలో మీకు యూట్యూబ్లో ఉండిపోద్ది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్లోనే నేను ఎక్కువగా వీడియోస్ అనేవి చేశాను అది చేసి ఇది చేయాలంటే మనకి కుదరదు మోడల్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి మీరు నేర్చుకుంటారని చెప్పేసి టైం ఎక్కువ తీసుకున్నా సరే నేను అదే వీడియోస్ అనేవి చేశాను అప్పుడు మీరు చూసే ఉంటారు లైనింగ్ అనేది నేను తడపలేదు నేను తడపలేదు కదా అని చెప్పేసి మీకు లైనింగ్ని మీరు వాటర్లో పెట్టొద్దండి అని చెప్పేసి అలాంటి అడ్వైజులు అయితే మాత్రం నేను ఇవ్వలేనండి ఎందుకు అంటే కనుక నేను వైజాగ్ వచ్చి చూశాను వైజాగ్లో ఏంటంటే కనుక క్లాత్లు అనేవి అస్సలు బాగోలేదు అది ఒకవేళ మనం మీటర్ 60 రూపాయలు పెట్టి కొనుక్కుందామన్నా సరే అస్సలు బాగోలేదండి ఇప్పుడు రేటు విషయానికి వస్తే కనుక ఇక్కడ ఈ పూణేలో తీసుకున్న లైనింగ్ క్లాత్లు అయితే కనుక మామూలుగా షాప్లో మనం మీటర్ కొనుక్కుంటే కనుక 35 రూపాయలు మహా బాగా తెలిసిన వాళ్ళు అయితే 1 రూపాయి తగ్గించి 34కి ఇస్తున్నారు లేదు అనుకుంటే కనుక దీని రేటు 35 రూపాయలు 35 రూపాయలు అయితే నాకేమో 29 రూపాయలకి నాకు ఈ హోల్సేల్లోనే దొరికినాయి అనమాట అది కూడా పూణే సిటీలో నాకు 2 షాపులు దొరికాయండి పక్కపక్కనే అందులోనే నాకు అవైలబుల్గా దొరికింది మరీ ఎక్కువగా నేను వెతకలేదు నాకు తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఒక 4-5 ప్యాకెట్లు నాకు ఏదైతే అయిపోతుంది అనుకుంటానో కలర్స్ అవి నేను తెచ్చేసుకుంటూ ఉంటానమాట ఇవి ఏంటంటే నాకు అంటే 29 రూపాయలకి మీటర్ చొప్పున నాకు ఇవి దొరికాయి అనమాట బయటని ఇదే క్లాత్ మళ్ళీ 35 రూపాయలకి సేల్ చేస్తారు ఒకవేళ మీరు ఏంటైనా బిజినెస్ చేద్దాము అంటే బయట వాళ్ళకి ఎవరికైనా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు అందరూ స్టిచ్చింగ్ చేయించుకోవడానికే రారండి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కట్టే ఏమైనా వచ్చినప్పుడు ఆ మాత్రం ఏమాత్రం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు కూడా సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట మనకేంటంటే కొద్దిగా మోడల్స్ కట్ట చాలామందికి తన బ్లౌజులు నార్మల్ స్టిచ్చింగ్ చేసుకోగలరు కానీ లైనింగ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి భయపడి బయటకి ఇస్తారనమాట లేదంటే మోడల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి బయటకి ఇస్తారు నార్మల్ లైనింగ్ బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేసేసుకుంటానని అనుకున్న వాళ్ళు ఏమైనా ఏం చేస్తారంటే లైనింగ్ కూడా ఏమైనా మ్యాచింగ్ అయినవి ఉంటే కనుక చక్కగా సేల్ కూడా అవుతాయి అనమాట నేనైతే లైనింగ్ని కూడా సేల్ చేస్తానంటే 29 రూపాయలు తీసుకొచ్చాను కదా బయటని 35 రూపాయలు దొరుకుతుంది అదే 35కి నేను సేల్ చేస్తానమాట ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే కనుక ఇస్తాను అందులో నేను చెప్పాను కదండి మా ఆర్మీలో ఉండడం వల్ల ఏంటంటే కెంట్ ఏరియాలోని షాప్స్ చాలా తక్కువ ఉంటాయి బయటకు వెళ్ళి కొనుక్కోవాలి అలాంటప్పుడు ఏంటంటే నా దగ్గర లేస్లు కూడా ఒకసారి మీకు లేస్ బ్యాగ్ కూడా రెడీ చేసినప్పుడు చూపించాను చాలా లేస్ చాలా మెటీరియల్ పెట్టాను అది ఒకసారి మీకు వీడియోలో కూడా చూపించాను అలా లేస్లు ఏంటి నేను లైనింగ్లు ఏంటి ఇవన్నీ కూడా కొన్ని టైలరింగ్ ఐటమ్స్ అంటే చాక్ అని కత్తెర్లని కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి పెడతానమాట ఈ సూదులని ఇవన్నీ పెడతాను ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కావాలనుకుంటే కనుక సేల్ చేస్తాను లేదనుకుంటే నాకే ఉండిపోతాయి అదే బెనారస్ క్లాత్లో వచ్చిన బ్లౌజ్ పీసులు కానీ ఒక 10 ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటాను ఎవరికైనా కస్టమర్స్ కూడా బ్లౌజ్ శారీస్కి ఏమైనా మ్యాచింగ్ అయినాయి అంటే
చేసుకుంటారు. బిజినెస్ చేసుకునేటప్పుడు ఇలాంటివి కూడా మనం కలిసి అందులోనే అన్నీ కూడా మిక్సప్ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. ఓన్లీ కుట్టుకుంటున్నాం కదా అని చెప్పేసి కుట్టలే కాకుండా ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే కొద్దిగా ఇన్కమ్ అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి లైనింగ్లు ఏమైనా మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు కొన్ని కొన్ని కలర్స్ అనేవి ఫాస్ట్గా వెళ్తాయి, కొన్ని కొన్ని సేల్ కావు. ఇంకా ఈ విషయానికి వస్తే కనుక ఇవి తడపాల్సిన అవసరం అయితే నాకు రాలేదండి. అలాగని చెప్పేసి మీరు లైనింగ్ తడపొద్దండి, మీరు బ్లౌజులు కుట్టేయండి అని అంటే కనుక ఖచ్చితంగా మన ఆంధ్రాలో ఉన్న లైనింగ్ని తీసుకొని మీరు కుట్టారు అంటే కనుక మీకు బ్లౌజ్ అన్నది పాడైపోద్ది. నాకు ఇది ఎప్పటి నుంచో నాకు అలవాటు ఉంది కాబట్టి చూడండి, నేను బ్లౌజ్ని అంటే ఎక్కువ రేట్ లైనింగ్ పెట్టి మనం స్టిచ్చింగ్ చేస్తే నాకు ఎక్కువ రేట్ లైనింగ్ పెట్టామంటే కనుక తడపాల్సిన అవసరం లేదని చెప్పేసి హడావాడిగా నాకు ఒక ఫంక్షన్ ఉంటేనే ఫటాఫట్మ నేను బ్లౌజు క్రాప్ బ్లౌజు స్టిచ్చింగ్ చేయాల్సి వస్తే నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. చేసుకుంటే ఏమైందంటే తర్వాత అప్పుడైతే సూపర్గా ఉంది కానీ వాష్ చేసిన తర్వాత చూసారా ముడతలు ముడతల కింద వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా నేను ఇప్పాలి. ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇలా పెట్టి చూస్తే కనుక అంతా సింక్ అయిపోయి ముడత ముడతలు వచ్చేసింది. చాలా ఇంకా కొద్ది పర్లేదండి, మరీ ఎక్కువగా అయితే పాడైపోలేదు కానీ సింక్ అయితే అయింది. నేను మీటరు 65 రూపాయలు చొప్పున నేను లైనింగ్ తీసుకున్నాను. నేను ఇది నేనేమనుకున్నానంటే ఎంత కాస్ట్లీ లైనింగ్ తీసుకున్నాం కదా ఇది సింక్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాను. ఇది చూడండి, ఇది ఇక్కడేమో బుట్ట చేతులు పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఏమీ తెలియట్లేదు, చక్కగా ఉంది. ఈ బుట్ట చేతులు పెట్టడం వల్ల బాగానే ఉంది. ఈ ప్రిన్సెస్ కటింగ్ కట్ట అంతా కూడా ఇప్పుడు నేను ఓపెన్ చేయాలన్నమాట. ఇది చూస్తున్నారు కొద్ది కొద్దిగా కుడతలు వచ్చేసాయి. ఇది చూసారు ఇక్కడ కరెక్ట్గా మెడ దగ్గర చేసి ముడతలు ముడతల కింద వచ్చేసింది వాష్ చేసిన తర్వాత. అంటే మనం ఎంత కాస్ట్లీ ఇక్కడ తీసుకున్నా సరే అదొక్క రకమైన క్లాత్ అండి, ఏదో మిక్సప్ అన్నమాట. ఇది ప్యూర్ కాటన్ లాగా చూడడానికి అనిపించినా సరే ఏదో మిక్స్ అవుతుంది. మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఇది వాష్ చేసేటప్పటికి చాలా చాలా సింక్ అయిపోతుంది. నేను ఐరన్ చేసి చూశాను, అయినా సరే ఐరన్ చేసినా సరే చూసారు ఎక్కడో దగ్గర మనకి లూజ్ అన్నది వచ్చేసింది అనమాట. ఇప్పటి వరకు బ్లౌజ్ అన్నది అలా ఎప్పుడు పాడవలేదండి. నేను ఎప్పుడు కూడా ఈ లైనింగ్లు నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇవి వేసినప్పుడు నాకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు. అంటే దీనివల్ల ఏంటంటే మన నేను మీకేం చెప్పదలుచుకుంటున్నానంటే కనుక లైనింగ్ వాష్ చేయాలా వద్దా అన్నది క్వాలిటీని బట్టి ఉంటుంది. ఒక బ్లౌజ్ కుట్టి మరి ఒక షాప్ దగ్గర మీరు లైనింగ్లు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఒకటే బ్రాండ్ అన్నది ఒకటే టెక్స్టైల్ నుంచి తీసుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఒక బ్లౌజ్ అన్నా సరే మీరు చెక్ చేసుకుని వాష్ చేసిన తర్వాత ఒకవేళ సింక్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీలో వచ్చిన లైనింగ్లన్నీ కూడా మీరు వాష్ చేయవలసిందే. ఎప్పుడైనా సరే లక్కీగా నాలా ఎప్పుడైనా నాకు దొరికినట్టుగా మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్యూర్ కాటన్ లైనింగ్లు దొరికితే కనుక మీరు చక్కగా వాష్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లోని ఆంధ్రాలో దొరికేవి ఏవైనా సరే మీరు లైనింగ్ని నేను అన్ని రకాల లైనింగ్ని నేను చెక్ చేశానండి, వాష్ చేయకపోతే మాత్రం సింక్ అవుతున్నాయి. ఈ రాణి కలరు, బ్లూ కలరు, అలాగే గ్రీన్ కలర్లు ఇలాంటివి అయితే కనుక కలర్స్ కూడా షేడ్ అవుతున్నాయి. అంటే వాటర్లో పెట్టినప్పుడు ఆ వాటర్ ఈ క్లాత్ కలర్ అన్నది వాటర్లోకి వస్తుంది. అదే ఇది అనుకోండి, ఈ క్లాత్లు అయితే కనుక అస్సలు ఏ డార్క్ కలర్ అన్నా సరే రావట్లేదు. కాటన్ ప్యూర్ కాటన్ చాలా బాగుందండి. చూస్తున్నారా నేను చాలా కలర్స్ అన్నవి నేను తీసుకున్నాను. నా దగ్గర లేని కలర్ అంటూ ఉండదు, అంటే ఎక్కువగా యూజ్ అవుతాయి. చూసే కొన్ని కొన్ని అయితే నాకు అయిపోయినాయి. ఇంక ఎక్కువగా సేల్ అవ్వేవి ఏంటి అంటే కనుక మీరు ఎప్పుడైనా ఇలా పెట్టుబడి పెట్టి తెచ్చుకోవాలనుకున్నప్పుడు రెడ్ కలర్ అండి, నేవీ బ్లూ, రాయల్ బ్లూ, అదే రకంగా మెరూన్ కలరు. ఇది చూడండి ఈ మెరూన్ కలర్ ఏంటి, అదే రకంగా గ్రీన్ కలరు. ఇలాంటివి ఏంటంటే ఒకటి గోల్డ్ కలర్ క్రీమ్ కలర్లోకి వస్తుంది కదా అది, ఆరెంజ్ కలరు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా సేల్ అవుతాయి అన్నమాట. కామన్ కలర్స్ అనేవి మనం తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బిజినెస్ చేద్దాము, బయట వాళ్ళకి స్టిచ్చింగ్ చేద్దాము అని అనుకున్నప్పుడు లైనింగ్లు అన్నవి దగ్గర పెట్టుకోండి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అండి, లైనింగ్ మనము చాలామంది నాకు 80 సెంటీమీటర్ లైనింగ్ వేస్తున్నారండి, 42 సైజు బ్లౌజ్ అయినా సరే నేను ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే బ్లౌజ్ అంతా కటింగ్ చేశాను కానీ షేప్ బెల్ట్లు కానీ లేదంటే మెడ ముక్కలకు కానీ నాకు సరిపోవట్లేదు అని చెప్పేసి కూడా నాకు కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఒకవేళ మీరు మనీ తీసుకొని మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు సపోజ్ నేనైతే కనుక లైనింగ్ వేసి 250 రూపాయలు నేను బ్లౌజ్ తీసుకుంటాను. నార్మల్ లైనింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ చేసి అంటే నార్మల్గా రౌండ్ నెక్ పెట్టి ఎటువంటి మోడల్ లేకుండా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే లైనింగ్ నేను వేస్తాను, వేసి నేను 250 రూపాయలు తీసుకుంటాను. ఎందుకంటే లోపల ఇంక ఎంతే రేటు ఉంది కాబట్టి ఈ రేట్ తీసుకుంటాను. అదే మీరు బయటని ఎక్కడైనా ఇంకా ఎక్కువగా ఉంది, హైదరాబాద్లో అయితే 500 రూపాయలు కూడా ఉంది. ఇలా ఏంటంటే మనకి ఏరియాని బట్టి మనం రేట్ అనేది ఉంటుంది. నాకు ఇది ఇప్పుడు 29 రూపాయలు నాకు మీటర్ వస్తుంది.
అదే నేను 80 సెంటీమీటర్లు తీసుకుంటే 3 రూపాయలు 4 రూపాయలు నాకు తగ్గుతుంది, అదే మీటర్ తీసుకున్నానంటే 3 రూపాయలు 4 రూపాయలు పెరుగుతుంది. నేను 250 రూపాయలు నేను ఖర్చు పెట్టుతున్న నేను నాకు ఇన్కమ్ వస్తున్నప్పుడు ఒక 5 రూపాయల దగ్గర నేను చూసుకున్నాను అంటే కనుక మొక్కలు అతికించి అవన్నీ చేసి పని ఎక్కువ పెంచుకోవడం మనకే కష్టం. కాబట్టి నాకు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా కస్టమర్స్ అందరికీ అలవాటు అయిపోయింది. దీని దగ్గర మనం బ్లౌజ్ ఇచ్చామంటే మనం లైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే వేసుకుంటారు కాబట్టి ఓన్లీ నా దగ్గరికి బ్లౌజ్ పీసులు తీసుకొస్తారు. నేనైతే ఒక్కటే చెప్తాను, మీరు లైనింగ్ తీసుకుంటే కనుక 1 మీటర్ లైనింగ్ తీసుకోండి ఏ సైజ్ అయినా సరే. లేదు అనుకుంటే కనుక బ్లౌజ్ పీస్ నాకు ఇచ్చేయండి, నేను లైనింగ్ తెచ్చుకుంటాను, ఒకటే మాట. అంతే తప్ప 1 మీటర్ క్లాత్కి తక్కువగా మీరు లైనింగ్ ఏ తీసుకున్నా సరే మీరు అడ్జస్ట్మెంట్ చేయడం అన్నది కష్టం. అతుకులు వేస్తే అయ్యో ముందే చెప్పాల్సింది కదా, మీరు నాకు అతుకులు అంటే ఇష్టం ఉండదు, మీరు అతుకులు ఎందుకు వేసారండి అని అడుగుతారు. చెప్పకపోతే అయ్యో 80 సెంటీమీటర్లో మీరు బ్లౌజ్ కుట్టలేకపోతున్నారా, వేరే వాళ్ళు బాగా చాలా బాగా కుడుతున్నారు కదా అంటారు. కస్టమర్స్ ఏంటంటే రకరకాలుగా ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం చెప్పి అడ్జస్ట్మెంట్లు అని వాళ్ళకి నచ్చినట్టుగా మనం స్టిచ్చింగ్ చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే సింపుల్ పద్ధతి ఏంటండి, అయితే మీకు మీ సైజ్కి 1 మీటర్ క్లాత్ ఖచ్చితంగా కావాలి, లేదు ముక్కు ముక్కలు వచ్చాయి అతుకులు వచ్చినా సరే పర్వాలేదు అనుకుంటే వేస్తానని నేను చెప్పేసి ముందే చెప్పేయాలి. కానీ ఆ ముక్కలు అతికించుకునే కన్నా ఆ 10 రూపాయలు ఏదో మనమే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకుని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక ఒక బ్లౌజు అంటే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే టైంలోని మనం 2 బ్లౌజులను స్టిచ్చింగ్ చేసి మనం ఇంకా ఇన్కమ్ అన్నది తెచ్చుకోవచ్చు. 5 రూపాయలకి 4 రూపాయలకి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. నేను చెప్పే పాలసీ అయితే అదేనండి. ఎప్పుడైనా మనం బిజినెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు తగ్గట్టుగా మనకి వర్క్ సింపుల్గా అయ్యేటట్టు ఉండాలి. 1 రూపాయి ఖర్చు అయినా పర్లేదు, ఎందుకంటే 250 రూపాయలు మనకు వస్తున్నాయి, అందులో మనం 1 30 రూపాయలు తీసేసుకున్నా లేదు 1 40 రూపాయలు తీసేసుకున్నా మిగతాదంతా కూడా మనకి మిగులుతుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే 80 సెంటీమీటర్లకి 1 మీటర్కి మనకి 5-6 రూపాయలకి కన్నా ఎక్కువగా ఏమి మనకి ఎక్కువ వేరియేషన్ అనేది ఉండదు. సరేనండి, నేను చెప్పేది అయితే అది. అలాంటి రిస్క్ తీసుకోకండి. మన బ్లౌజ్ అనుకోండి 80 సెంటీమీటర్లు ఏంటి, 60 సెంటీమీటర్లు అయినా సరే మనం షే బెల్ట్లో వేరే క్లాత్లు వేసేసి కుట్టేసుకుని మనకు నచ్చినట్టుగా మనం చేసేసుకోవడం అన్నది అది వేరే సంగతి, అడ్జస్ట్మెంట్లు అన్నవి. కానీ కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాలి, అదే రకంగా మనకి ముక్కలు అతుకులు ఎక్కువ కనిపించకూడదు, ఇవన్నీ ఉండాలి అంటే కనుక లైనింగ్ 1 మీటర్కి తక్కువ తీసుకోకూడదు. అదే రకంగా బోట్ నెక్కి వచ్చేటప్పటికి మనం ప్యాచ్ వర్క్లు వేసి మనం ఏమన్నా సరే పేపర్ క్యాన్వాస్తో మనం ఏమన్నా నెక్ డిజైన్లు వేస్తే కనుక 1.5 మీటర్ 1.5 మీటర్ లైనింగ్ అన్నది అయిపోద్ది. అందుకనే మోడల్ బ్లౌజ్కి డబ్బులు కూడా మనం ఎక్కువగా అందుకే తీసుకుంటాం. కాబట్టి దానికి తగ్గట్టుగా లైనింగ్ అన్నది మనమే వేసుకుంటే బెస్ట్ అన్నది నేను చెప్తున్న టిప్ అన్నమాట. వాళ్ళని లైనింగ్ తెచ్చుకోండి అనే కన్నా మనకు మనమే వేసుకోవాలి. ఇలా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్ని కలర్స్ అనేవి పెట్టాలనుకుంటే మీరు మీకు వచ్చే కస్టమర్స్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. లేదనుకుంటే ఏ బ్లౌజ్ తక్కువ స్టార్టింగ్లోని ఏ బ్లౌజ్ ఆ బ్లౌజే తీసుకోవచ్చు. సరేనండి, లైనింగ్ అయితే మాత్రం ఇక్కడ మీరు క్వాలిటీని బట్టి వాష్ చేసుకోవాలి. సరేనండి, చాలాసార్లు చెప్పాను వాష్ చేసుకోమని, మీరు వాష్ చేయట్లేదు ఎందుకని చెప్పేసి డౌట్గా, ఎందుకంటే వీడియో చూసినప్పుడు డౌట్ వచ్చి అడుగుతున్నారు కాబట్టి క్లారిటీగా చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.